ఇక పెట్రోల్ డీజిల్ ధరలంట కేంద్ర ప్రభుత్వం మొత్తం తీసేయాలంట ట్యాక్సులు సెస్సు దిశే అగ్ దిశే ఇషే ఇన మాత్రం తీయడంట ఇన మాత్రం తీయడంట కేంద్ర ప్రభుత్వం మొత్తం తీసేయాలంట ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తగ్గించిన తర్వాత పెట్రోల్ పైన 5 రూపాయలు డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించిన తర్వాత 24 రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్ డీజిల్ ధర తగ్గించిన తర్వాత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు సోదొస్తారు ఆయన అంటాడు నిన్న నేను ఒక్కసారి కూడా నేను రేట్ పెంచలేదు ఒక్కసారి నేను వాట్ పెంచలేదు అంటాడు ఆయన నోట్తోనే ముఖ్యమంత్రి గారు జూట మాటలు చెప్తే मुख्यमंत्री उड़ी आये पच्ची वाट आयने अबद्धे नबद्ध माटाते आज निजें मुख्यमंत्री ना चिल्लर राजकी राजकीय नायक प्रश्न राष्ट्र मुख्यमंत्री जनवरी सारी 2015 जनवरी अदे विधा फिब्रवरी 5th 2015 16th जनवरी की वो మళ్ళీ 15 మళ్ళీ 5th ఫిబ్రవరిలో పెంచిండు ఒకటే సంవత్సరంలో వరుసగా 2 నెలల్లో ఆయన పెంచిండు వాటిని ఫస్ట్ ఏమో 31% ప్లస్ 2 రూపాయస్ అని చేసిండు డీజిల్ కేమో 22.25% ప్లస్ 2 రూపాయస్ అని చేసిండు మళ్ళీ దాని తర్వాత వెంబడే నెక్స్ట్ మంత్ లో 35.2 ప్లస్ 2 రూపాయస్ చేసిండు पेट्रोल पैना डीजिल पैना 27% प्लस 2 रूपीस చేసిండు ఇది చెప్తాడు కథలు నేను 1 రూపాయి కూడా వెంచలే మరి ఎవరు వెంచిండు ఇది ఎక్కడిది కాయితం ఇది ఎవరు వెంచిండు ముఖ్యమంత్రి ఉన్నావా లేదా రోజు నీకు సోయిలేదా ఈ రోజు అడ్డగోలుగా మధ్యం అంటే ఒక వ్యాపారంగా విస్తరించిన తెలంగాణ మొత్తం మద్యం దుకాణాల మీద లిక్కర్ మీద అయితే అడ్డగోలుగా 6000 కోట్ల ఉన్నటువంటి ఆదాయాన్ని తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 6000 కోట్ల రూపాయల ఆదాయం మద్యం పైన ఈ రోజు 40000 కోట్లకు పెరిగింది నీ ఆదాయం లిక్కర్ ఆదాయం దాదాపు 40000 కోట్లకు పెంచుకున్నావు నువ్వు ఆ 40000 కోట్ల ఆదాయం నీకు ఈ రోజు వాళ్ళ ఆరోగ్యాలన్నీ మంచిగా చేస్తున్నంత నీకు ఇస్తున్నారా తాగి 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 బాగా ఆరోగ్యంగా ఉండండి అని చెప్పి నువ్వు వాళ్ళ నుంచి ఆదాయం రిటర్న్ తీసుకుంటున్నావా ఆయన మాట్లాడుతున్న ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా తాగుతారు ఉండొచ్చు తాగే వాళ్ళు ఉండొచ్చు తాగని వాళ్ళు ఉండొచ్చు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఒక రోల్ మోడల్ గా ఉండాలి ఒక ముఖ్యమంత్రిగా నువ్వు ఒక రోల్ మోడల్ గా ఉండాలి రాష్ట్రంలో ఉన్నటువంటి నాయకులను చూసి కింద వాళ్ళు కొత్త నాయకులు తయారైతారు వాళ్ళ స్ఫూర్తిగా తీసుకొని ఒక ముఖ్యమంత్రిగా నీవు రోల్ మోడల్గా ఉండాల్సిన ముఖ్యమంత్రివి నువ్వు తాగితే తాగు ఇబ్బంది లేదు కానీ ప్రజలను తాగిచ్చి వాళ్ళ సంసారాలని నాశనం చేసి ఆగం చేసి కుటుంబాల నాశనం అయిపోయి కుటుంబాలు చిన్న కుటుంబాలన్నీ సంపాదించిన డబ్బంతా నీవు పెట్టే మద్యం దుకాణాల బెల్ట్ షాపులకు రోజు సాయంత్రం పూట పోయి తీసుకొని పెట్టి ఇండ్ల సంసారాల కొట్లాటలు అన్నదమ్ముల కొట్లాటలు కుటుంబాలల కొట్లాటలు అనేకమైనటువంటి దాడులు అనేక రకాలుగా ఈ రోజు నీవు విస్తరించినటువంటి మద్యం సామ్రాజ్యంలో తెలంగాణ మద్యం సామ్రాజ్యంలో పద మహిళల మీద దాడులు అఘాయిత్యాలు ఇది అనేక రకాలుగా హింస ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా మీ కనువిప్పు కలుగుతలేదు మీ ఆదాయం అంతా మద్యం ద్వారానే నీ కథను నింపుకోవాలని ప్రయత్నం చేస్తున్నావు మళ్ళీ ఇప్పుడు ఎన్నో 400 షాపులు పెంచిందట రేట్లు పెంచుతున్నావు షాపులు పెంచుతున్నావు బెల్ట్ షాపులు పెంచుతున్నావు పాన్ డబ్బాల జనరల్ స్టోర్లలో కూడా ఈ రోజు లిక్క దొరికేటువంటి పరిస్థితి ఏర్పడింది గ్రామాలల్లో మరి ఇంత ఆదాయం ఎక్కడ మీద ఈ రోజు దోచుకొని పెదల్ని దోచుకొని పెదల యొక్క రక్తాన్ని పిండి పిప్పి చేసి నీ ఆదాయం కథను నింపుకుంటున్నావు కదా పెట్రోల్ మీదలు తగ్గడానికి నీకున్న కష్టం ఏంది ఎన్ని వేల కోట్ల ఎక్కడ నువ్వు తగ్గిస్తే చిన్న రాష్ట్రం ఇదేం పెద్ద రాష్ట్రం కాదు ఇప్పుడు పెద్ద పెద్ద యూపీ లాంటి రాష్ట్రాలే దాదాపు 17 రూపాయలు తగ్గించినాయి
गुजरात लिखर बार स्टेट लिखर आदा स्टेट आ स्टेट तग्गर प्रति राष्ट्र इन राष्ट्र प्रजक मेम गुड़ आसरा उजु मैं पेट्रोल धरल तग्गन आ राष्ट्र प्रभुत् तग्गे विषयानी मुख्यमंत्री जीर्णचले ने तग्न आयन तग्न तग्चे रोज खचित वस्तु तग्चेदाक इच्छिपेट तग्चेदाक इच्छिपेट एग्वन पक दोचक प्रदल रेल पिंशन रईत बंधुनी कल्याण लक्ष्मण अडगोल अवनीति की बलपड़ता कि नायक अवनीति सोम तो दोचकटे वेल को साम्राज्य स्थापित साजल कोसम नी मनस लेदा खचिता तग्चि तीरा प्रजल मेलगोरवाड़े एमो चार कदा मेनमाम इंकेमो चार कदा मेनमाम मेनमाम मैं कष्ट समय में वाल अंदन निवेवा पद लक्ष रूपये और कुटा की इवाना सिद्धमईन हुजराबाद एन कसम लीटर पेट्रोल डीजिल डबू तग्चलेवा नीय अहंकार अहंकार माटल अहंकार दोड़ों ने तग्चन पंता पापम चला निचिंड मीडिया मुझक पापम चला डिप्रेषन फ्रस्ट्रेषन मुख्यमंत्री गार मुचड़ एन गंटल गंटल मीडिया मुदर्चनी भाष एंदा तीर और मुख्यमंत्री माटेटना नी को एवरना इलांटल माटड़ते जैल पट्टा केस निेड़े निेड़े अय्याड़ा जब केटीआर मैं नी अयीद के बुक्े एंबड़े मुख्यमंत्री सहना को नाकल जीरे मेडल नरके सन्नासू दर्दम्मलू अने अड्डगोल इंका चालाकड़ा एनकला संस्कार लेरोजु मुख्यमंत्री चूसा तेलंगाना मोत्तम एक्कड़ चूसिना व्हाट्सएप फेसबुक दुर्भाषलंटे मुख्यमंत्री चूसे नेर्चुकुन्नारु अंदरू मुख्यमंत्री चूसे इटुवंटि भाष तेलंगाणलो नेर्चुकुन्नारु वेरे एक्कड़ उंडदु राष्ट्रमलोने विधमैनटुवंटि भाष ओकरि पट्ल ओकरिकि पॉलिटिशियन्स अंटे गौरवं लेकुंडा ये मात्रं कूडा इच्चिन माटल मीद निलबडकुंडा प्रजल योक्क विश्वासान्नि कोल्पोयि ओटमि पालैते ఈరోజు నువ్వు చెప్పిన హామీలు నమ్మలే నువ్వు చెప్పిన మోసాలు నమ్మలే నువ్వు చేసిన పెట్రోల్ డీజిల్ గురించి రోజు మొత్తుకున్నా కదా మీరు హైదరాబాద్ లో డీజిల్ సిలిండర్ ని భుజం మీద పెట్టుకొని మోసారు నీ అల్లుడు గ్యాస్ సిలిండర్ ని భుజం మీద పెట్టుకొని మోసిండు డీజిల్ పెట్రోల్ అని పాపం ప్రతి చోట మొత్తుకొని తిరిగిండు ఒక్కొక్కరికి की ప్యాకెట్లు ప్యాకెట్లు ఒక స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ పెట్టినట్టు పెట్టి ప్యాకెట్లు పొట్లాలు కట్టిచి పైసలు ఇస్తరి మంత్రులు ఎమ్మెల్యేలు మొత్తం కూసోని మొత్తం ఇడ కూసోబెట్టి ప్యాకెట్లు ప్యాకెట్లు కూసోబెట్టి ప్యాకెట్లు కట్టిచి పంచిన ఓట్లకు అయినా ప్రజలు మిమ్మల్ని నమ్మలే ఏమన్నారు ఏడకే కేసీఆర్ ఇంటికి వెళ్తున్నాడు తెలంగాణ దోషుండి ఇస్తున్నాడు తినండి బాగా తీసుకోండి అన్నారు అంటే చైతన్యం వచ్చింది ప్రజల లోపల నీ ఎక్కడి నుంచి దోచి పెడుతున్నావు ఒక ఉప ఎన్నికలో ఒక ఎమ్మెల్యేకు ఇన్ని కోట్లు వందల కోట్లు ఇచ్చి ఎన్నికలో గెలవడానికి సిద్ధమైనవంటే ఇప్పుడు చెప్తున్నాను మా పార్టీకి 250 కోట్లు ఫండ్ ఇచ్చి మొత్తం ఫస్ట్ 251 మళ్ళీ 250 అంటే 400 వచ్చేసారు కోట్లు 456 కోట్లే వచ్చేయన్నాడు
अरे नागंदे मन बैठने खर्चे नी अकौंटे नी अकौंटे मोखर की आर वे पद वे मतलब ईदर की इवे वेल खर्चपेटि ईद मोदल पड़ता रोज इंटी इंटी रोज खर्च पड़ता है मैं आखने खर्च पड़ते मत आई पैसा सरपूद आई अकंट मत खाली उ अभी चला ग्रेट फील आंत अमौंट तन को ग्रेटनेस अय्या बाबू आयन एवं भयपड़ेट आयन एवं एक्सट्राशन चेड़ नव्वा एक्सट्राशन चेन तेलंगाणा उद्यम में नव दोचन उद्यम दोषिंड हैदराबाद आंध्र एवं हास्पिटल उदलपेटले सिनेमा वदलपेटले होटल वदलपेटले ये व्यापार उन्ना बिजनेस मैन का बिल्डर्स एवर ये व्यापार में उदलीपेटक दोचक नीनेवरी बेदरी उद्यम पेर तो मत दोचक अमेरिका उड़े नी को नी बिड उद्योग वालू तेलंगाणा राक मुझे नीके आस्तुनी आस्तुपास्तुनी रही संपादी आस्तुपास्तुनी पेदल कल्लू मूसक पिल्ली कल्लू मूसको पाल दावते चूस्टे पुरपाटन केसीआर गार फस्ट पिगाड़ता तेलंगाणा दोचको एंत दोचको तेलंगाणा धनांत कुटुंब चेत बंदी चेसंगा प्रजा जीवता कुटुंब चेत बंदी मार्च मेरा प्रजास्वाम्य गुरी माटतर प्रजास्वाम्य विव दसा अर्धम दसा प्रजास्वाम्यट को केसीआर गार अर्धम दसा मीक अवसर वा प्रजास्वाम्यदा मैं मेमंत प्रजास्वाम्यक प्रजास्वाम्य बरकना नी कियंत बतकालवा एनकोड़ा हुजराबाद प्रजल ईट राजेन्द्र गारतीय जनता पार्टी गेलचिंदी अड़ा केसीआर गुजरात कड़पे वस्तु आवेदन भगभग इदंत दाने कोसमें कदा मुख्यमंत्री गार प्रधानमंत्री गुरी माटड़ना आय अस नी का स्थाई अर्हता अवनीति साम्राट अवनीति साम्राट नरेंद्र मोदी गार पेद अर्हता आये देश देश प्रजल कोसम अहर्शल पनचे व्यक्ति नुलंगा पेर तोना सेंटिमेंट पेर तोना प्रजल मोसम से कुर्ची कोसम कुर्ची कोसम आ कुर्ची की कापला कुकलाो तब तेलंगा को कापला कुकला आये चप्पन आये प्रधानमंत्री गारे माटड़ना कदा आयन के अलवा बटाड़े माला नीन अनदने मुख्यमंत्री गार बा अलवा आये अटल प्रधानमंत्री आये माटल पहली बार 2 साल से कोई केंद्र सरकार जो मैं अपने आंखों से देख रहा हूं इसका मैं खुद साक्षी हूं, मैं खुद गवाह हूं। 100% भ्रष्टाचार रहित सरकार आज भारत में चल रहा है, ये आपके नेतृत्व में चल रहा है। ये श्रेय हिंदुस्तान के तारीख में, हिंदुस्तान के इतिहास में 2 साल मुसलसिल भ्रष्टाचार रहित सरकार चलाने का ये श्रेय मोदी जी कोई माने ना माने जरूर देश मानेगा, जनता मानेगा, इतिहास में ये लिखा रहेगा। ये श्रेय आपको मिलना चाहिए और मिलेगा। दूसरा बात मैं ये भी कहना चाहता हूं, आप विश्वास रखते हैं, काफी बड़ी समय आप मुख्यमंत्री रह चुके हैं, राज्यों के जनता का आशा क्या होता है और राज्यों का सरकार क्या करना चाहते हैं, कितने अड़चन उनके सामने होते हैं, ये बात सबसे ज्यादा आप जानते हैं। सेंट्रल गवर्नमेंट से राज्यों को दिए जाने वाला डेवल्यूशन आप प्रधानमंत्री बनने से पहले सिर्फ 32% था, बड़े सोच विचार के बाद
आपने दो कदम उठाए, इसका भी श्रेय आपको मिलेगा और आपका नाम भारत के इतिहास में सुस्थिर रहेगा। 32% डिवोल्यूशन को आपने 42% बना दिया। हिंदुस्तान के सारे मुख्यमंत्रियों के तरफ से, सारे राज्यों के तरफ से, व्यक्तिगत रूप से मेरे तरफ से इस बात को मैं आपको धन्यवाद देता हूं और आपको बधाई भी देता हूं। पहली बार हमारी मुलाकात पंजाब राज्य में 2009 में लुधियाना के एक मंच पे, एनडीए के मंच पे हुआ था। उस समय आप मेरे हिम्मत बढ़ाए थे, चंद्रशेखर जी तेलंगाना के लिए जो लड़ रहे, आपका धर्म का लड़ाई है, चलिए हमारा साथ भी है, गुजरात के मुख्यमंत्री भी आपके साथ है, आप आगे बढ़िए। आपके आपने उस दिन मुझे लुधियाना के मंच पर आपने आशीर्वाद दिया था। आप सब लोगों का आशीर्वाद और भाजपा का भी भागीदारी, उससे तेलंगाना राज बना। ये नया यंगेस्ट स्टेट ऑफ इंडिया है, आप आए हैं, मैं कुछ नहीं मांगूंगा तो जनता मुझे कहेगी, और मैं ऐसा नहीं मांगूंगा कि हमें 50 ఇది ఆయన మాట్లాడిన మాటలా నేను మాట్లాడిన మాటలా అది ఎవరైనా డూప్ మాట్లాడిన మాటలు కావాలా కేసీఆర్ గారు మాట్లాడిన మాటలే అవినీతి రహిత దేశానికి ముఖ్య అంటే దేశంలో అవినీతి రహిత పాలన అందిస్తున్నటువంటి ప్రధానమంత్రి అన్నాడు రాష్ట్రాలకు కేంద్రం నుంచి ఇవ్వాల్సినటువంటి నిధులు కేటాయింపులు పెంచిండు అన్నాడు అన్నీ ఆయననే చెప్పి ఈరోజు ఇస్తలేడు చేస్తలేడు మాది తీసుకుపోతున్నాడు ఇడ ఇస్తలేడు అంటే ఈ ఒక ముఖ్యమంత్రికి అసలు ఒక స్టెబిలిటీ అనేది ఉందా ఎప్పుడు ఏం మాట్లాడతాడో కూడా సోయి లేకుండా మాట్లాడతాడా రైతుల గురించి వరి గురించి మాట్లాడుతున్నాడు రోజు ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు మీడియాలో వరి కొనేంత వరకు ఆయన ధర్నాలు చేస్తారట వరి ధాన్యం కొనే వరకు ధర్నాలు చేస్తారట వరి ధాన్యం కొనను అని చెప్పలేదు కదా కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనను అని ఏమని చెప్పిందా కేంద్ర ప్రభుత్వం ఇదే ధర్నా ఎందుకు చేస్తున్నారు అర్థమైతలేదు అంటే జనాలు ఎడ మర్చిపోతారో నన్నని ఎటనన్న పోదాం జనాలకి పోయి జనాల మధ్యలోకి పోయి ఇంకా ఏ ముఖం లేదు ఏ ముఖం పెట్టుకొని పోవాలని తెలియదు ఇప్పుడు రైతుల గురించి ఆయన ఇచ్చినటువంటి హామీ ఇంకోటి చెప్తా నేను ఆయన ఏం చెప్పిండు ఒకసారి ఎదనండి ఆయన నోటితోని ఇప్పుడు రైతుల గురించి ఎంత దొంగ ప్రేమ ఒలకబోస్తున్నాడు మనకు వాడేటటువంటి ఎరువులు యూరియా ఒక 13 లక్షల టన్నులు వాడతాం డిఏపి ఎన్పికే అంటే దుక్కిమంది బస్తాలు 11 లక్షల టన్నులు వాడతాం 170,000 టన్నులు ఏమో పొటాష్ అట్లా వాడతాం కొంత వేరే మందులు వాడతాం అమోనియా గిమోనియా వాడతాం జింకు బింకు అట్లాంటివి ఇయాల నేను చెప్పేది పెద్ద చరిత్ర దేశం దేశమే ఆగమైంది కదులుతుంది కేసీఆర్ పుట్టినందుకు కావచ్చమన్నా విలువ వచ్చే ఈ సంవత్సరం బడ్జెట్ పెట్టినం ఈ 4,000 కోట్లు లాగోడు ఇటే గుంజింది ఇది మన అప్పులకు వచ్చే సంవత్సరం నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి తెలంగాణలో రైతులు వాడేటటువంటి 24 లక్షల టన్నులు లేదా 26 లక్షల టన్నుల ఎరువులు ఏవైతే ఉంటాయో 100కు 100% ఫ్రీగా రైతులకు సప్లై చేస్తాం సేవ ఇంత ఎన్నో రకాల ఆదుకుంటే తప్ప బంగారు తెలంగాణ కాదు రైతు బాగుపడితే గ్రామాలనే కొన్ని వేల కోట్ల సంపద సృష్టిస్తే అది బంగారు తెలంగాణ అవుతుంది
ఇప్పుడు ఇట్లా మాటలు తను చెప్పిన మాటలు తను మర్చిపోతున్నాడు ముఖ్యమంత్రిగా. తాను ఇచ్చిన తన హామీ మొన్నటిదాకా ఏమన్నాడు, ఐకేపీ సెంటర్లల్లో ప్రతి గింజ కొంటాను, ప్రతి గింజ కొంటాము, ఒక్క ప్రతి గింజ కొంటాం మేము, మీరు రైతులు ఎవ్వరూ ఆందోళన చెందొద్దు అని చెప్పింది. ఐకేపీ సెంటర్లో కూడా పెద్ద పెద్ద హోర్డింగ్లు పెట్టుకున్నారు వాళ్ళ ఎమ్మెల్యేలు. ఈ పింక్ అన్ని ఎక్కడ చూసినా పింకే, ఏ ఎక్కడికైనా పోని మీరు పింక్లే. ఎమ్మెల్యేలు అంటే వాళ్ళే ధాన్యం కొంటున్నట్టు. ఇప్పుడు ఆయన చెప్తున్నది ఏంటి, కేంద్రం కొంటలేనట్టుంది, కేంద్రం కొంటలేనట్టు అని. ఇన్ని రోజులు కేంద్రం కొన్నట్టే కదా, ఇన్ని రోజులు కేసీఆర్ కొన్నాడా, మరి ఎవరు కొన్నారు? ఇప్పుడు కొనని చెప్పింది ఆ కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నులు కొంటామని చెప్పింది, కొనని చెప్పలేదు. ముఖ్యమంత్రి గారు తనకు ఒక ప్లాన్ ఉండాలి, తన రాష్ట్రంలో చాలా ప్లానింగ్ మాస్టర్ కదా ఆయన, తనకు ఎందుకు లేదు ప్లాన్, తనకు ఎందుకు లేదు ప్లాను? అంత ప్లానింగ్ మాస్టర్ మరి పాపం కేంద్ర ప్రభుత్వాన్ని అడ్డగోలుగా వాళ్ళకి అసలు ఏం తెలియదు, ఏం చేయలేదు. దేశాన్ని నడిపే ప్రధానమంత్రికి ఏం తెలియదు, అసలు విధానమే కాదు. ప్రధానమంత్రి నడిపించేటటువంటి పాలన విధానమే కాదట పాపం. ఈయన నడిపించే అవినీతి పాలన చాలా గొప్ప పాలన. బాగా ప్రాజెక్టులు కట్టండి, లక్షల కోట్లు డిజైన్లు లేకుండా, డిపిఆర్లు లేకుండా, ఇష్టం వచ్చినట్టు ఎస్టిమేట్లు పెంచండి, దోచుకోండి, లక్షల కోట్లు ప్రజాధనాన్ని దోయండి, అట్లా చేస్తే పాలన చాలా చక్కగా ఉన్నట్టు. ఈరోజు వరి ధాన్యం గురించి ధర్నాలు చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నేను ఢిల్లీకి పోతా, ఆడికి పోతా, ఈడికి పోతా, గల్లీకి పోతా, ఎవరిని బెదిరిస్తున్నాను? నీకు ఈరోజు కడుపు మండిందా? అంటే ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలను ఆదుకునేటువంటి స్థితిలో నువ్వు లేవు. రైతులని ఏం ఆదుకోదో, మొత్తం నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం చేస్తేనే తెలంగాణ నడుస్తుంది, అది నువ్వే ఒప్పుకుంటున్నావు, నువ్వే ఒప్పుకుంటున్నావు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేకపోతే, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కనుక తెలంగాణ ఆదుకోకపోతే తెలంగాణకు భవిష్యత్తు లేదని నువ్వు ఒప్పుకుంటున్నావు. పచ్చి అబద్ధాలు మోసాలు ప్రజలకు చెప్తావు, పోయి మాట్లాడు, పోతా పోయి మాట్లాడేసి ఏదేదో డ్రామాలు చేసి వస్తావు. ఆ డ్రామాలు చేసేటంటే ఇటు రైతుల కోసం పోయి మాట్లాడు, ఓపెన్గా అన్ని పక్షాలను తీసుకెళ్ళు. మా రాష్ట్రంలో ఇంత పంట పండింది, ఇంత ధాన్యం వచ్చింది, కేంద్ర ప్రభుత్వం 60 లక్షల మెట్రిక్ టన్నులు కొంటానది, మా దగ్గర ఇంత ధాన్యం మిగిలిపోతుంది, మాకు మా రైతులకు అన్యాయం అవుతుంది. ఆ విధంగా మాట్లాడి అన్ని పక్షాలను పిలిచి మాట్లాడి మా అందరం రిప్రజెంటేషన్ తీసుకొని తెలంగాణ తరఫున మాట్లాడు. కిషన్ రెడ్డి గారు మా మంత్రి ఉన్నారు, మా ముగ్గురు ఎంపీలు ఉన్నారు, తీసుకొని మాట్లాడు. ఈ డ్రామాలు, దొంగ డ్రామాలు, బడ్జెట్లు బంద్ చేయి. ఇంకా ఈ బడ్జెట్ అంతా రోడ్డు పని ఎంత ఎత్తుకున్నావు ఏడుపు అంతా, ప్రతి అడుగు అడుగున అబద్ధాలు చెప్పి మోసం చేసుకుంటూ పోతున్నటువంటి కేసీఆర్కి ఇంకా బుద్ధి రాలేదు. హుజూరాబాద్ ప్రజలు, హుజూరాబాద్ ప్రజలు ఇచ్చిన తీర్పుతోనా ఇంకా నాకు జ్ఞానోదయం కలగలేదు. అడ్డగోలుగా మాట్లాడుతున్నాడు మా ప్రెసిడెంట్ గురించి, మా పార్టీ గురించి, మా నాయకుల గురించి. అయ్యా నేను ప్రశ్నించకూడదా? ఎవరు నువ్వట ముఖ్యమంత్రిగా ఉండి ప్రశ్నించవచ్చట కేంద్ర ప్రభుత్వాన్ని, ఈడ ప్రతిపక్షంలో ఉండి నిన్ను మేము మాత్రం ప్రశ్నించకూడదంట. నీకేం స్పెషల్ రూల్ ఆ నీకు? నిరుద్యోగులు ఉద్యోగాలు ఇవ్వకపోతేవి, పోయిన ఎన్నికల్లో మళ్ళీ మోసం చేస్తేవి, 3016 రూపాయల నిరుద్యోగ భృతి ఇస్తా ఉద్యోగాలు వచ్చేంత వరకు అని చెప్పి ఇప్పటిదాకా ఒక్కరికి ఇయ్యలే, నిన్ను ప్రశ్నించొద్దా? వాళ్ళు ఒక ముట్టని పెడితే ఇళ్ళ కాడిని అరెస్ట్ చేపిస్తావు, వాళ్ళు ఒక ధర్నాను పెడితే రోడ్ల మీదకి రానియవు. ఒక నియంతము నీకు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడేటువంటి హక్కు నీకుందా? నీకు ధర్నాలు చేసే హక్కు ఉందా? నీకు ప్రశ్నించే హక్కు ఉందా? ఎవరిని ప్రశ్నించొద్దు అని చెప్పినటువంటి ఒక నియంతము నీకు ప్రశ్నించే హక్కు ఎక్కడిది? నీకు ఒక నీతి మందికో నీతి ఉంటుందా? నీ ప్రభుత్వంలో నువ్వు రోడ్లెక్కితేమి, గోడలెక్కితేమి, ఎవరికన్నా ఎక్కుకో, మాకేమయ్యేది ఉంది? ఇట్లాంటి నీ యొక్క దబాయింపులకి భయపడతోళ్ళు ఎవరు లేరు, నీ బెదిరింపులకి భయపడతోళ్ళు ఎవరు లేరు. ధర్నా చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా, నరం లేని నాలుక కాబట్టి నువ్వేమైనా మాట్లాడుకోవచ్చు.
తిమ్మిని బొమ్మిని చేస్తావు బొమ్మిని తిమ్మిని చేస్తావు నీకు బాగా అలవాటైపోయింది అది ఇప్పటికైనా నీ యొక్క నియంతృత్వాన్ని పోగొడను పక్కన పెట్టు నువ్వు చేసిన అవినీతి గురించి బయట చెప్పు యాదగిరి గుట్టం తీసుకపోయి యాదాద్రని పేరు మారుస్తివి ఎవరు వాట్సాప్ అడిగింది నిన్ను పేరు మార్చమని ఎవరు చెప్పింది యాదగిరి గుట్ట అని పురాణ కాలం నుంచి వచ్చినటువంటి గుట్ట పేరును తీసి పేరు మారుస్తివి అంటే పాత పేర్లు ఇంకేం ఉండకూడదు మరి మీ పేరు కూడా మార్చుకోండి ఓకే మీరు కూడా పేరు మార్చుకుంటావా ఏదో దుబాయ్ శేఖర్ అని మార్చుకోండి Everybody, this is Lipsika. Please subscribe to Kakatiya TV. Please subscribe to Kakatiya TV. Please subscribe. Hi, Nenu RJ Kajal. Subscribe to Kakatiya TV. Chala interesting updates and interesting content untundi Kakatiya TV lo. So definitely subscribe cheskondi and kinda kanipistunna bell icon ni kuda meeru nokkite meeku instant ga upload chesina ventane notification kuda vastundi kabatti do subscribe.